అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు మంజుల విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకు గల కారణాలు వారి డిమాండ్స్, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. మరియు అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలి, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలి, ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ కూడా ఇవ్వాలి, ఇక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి, గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలి, ఇక 5వది సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి, సూపర్వైజ్ పోస్టులలో వయో పరిమితిని తొలగించాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు మంజుల విజయలక్ష్మి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే మనకి పని చేయడం లేదు, మళ్ళీ మనకేమో నెట్ ఆఫ్ చేసుకోండి, ఆన్లైన్ లో చేయండి అని చెప్తున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మనకు బ్యాలెన్స్, నెట్ బ్యాలెన్స్ ఎవరు ఆఫీస్ దానిలో ఉపయోగిస్తలేము. దానికి ఖర్చు ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. తర్వాత ఇప్పుడు 300 దాటిన మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ గా చేయమని దాదాపు 5-6 నెలల ముందే వచ్చింది, కానీ ఇంతవరకు దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. తర్వాత హెల్పర్ ప్రమోషన్లు రాజకీయ జోక్యం లేకుండా వేయాలంటున్నారు, కానీ రాజకీయ జోక్యం లేకుండా ఏది లేదు, అన్ని రాజకీయ జోక్యంతోనే జరుగుతుంది. మనం యూనియన్ గా కొట్లాడి మనం చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం మనకి ఇవ్వడం లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమిగడు అన్నట్టు యూనియన్ గా మనం పై స్థాయిలు అన్ని మనం కొట్లాడి సాధిస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చే లోపల కింది స్థాయిలో దాటి అమలు సరిగ్గా లేదు. కాబట్టి మనం అందరము యూనియన్ గా ఉండి ప్రతి సమస్యను కొట్టాలి. ఇప్పుడు గ్యాస్ బిల్లు దండిగానే ఉంది, వాళ్ళేమో గ్యాస్ బిల్ ఇస్తామంటున్నారు, అది ఎంత ఇస్తున్నారో కూడా మనకు ఐడియా లేదు. కాబట్టి గ్యాస్ బిల్లు మనకి ఇవ్వాలి, కనీస వేతనం పెంచాలి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు జియో నంబర్ 1 అనేది కొత్తగా తెచ్చినారు. ఇప్పుడు మనం ఇంతమంది మీద నిలబడుకొని కనీసం ఒక మెమరాండం అన్న ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన జియో నంబర్ 1 అనిచ్చి సభలు చేయకూడదు, ర్యాలీ చేయకూడదు, ధర్నా చేయకూడదు అంట. అంటే మన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఆయన ఏం సమస్య చెప్పుకోకుండా అగమ్మా అంగన్వాడీ వాళ్ళు మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు 15,000 జీతం ఇస్తున్నామంటే మనం ఏమన్నా అడుగుతామా? అడగం కదా. మనం అడిగినా జీతం పెంచుకోకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయకోకుంటే మన సమస్యలు ఎవరికి తెలుస్తాయి? పోయి డైరెక్ట్ సీఎం దగ్గరికే పోయి మాట్లాడదామన్నా ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరిని మాట్లాడించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మన సమస్యలు మనం ఎవరికి చెప్పుకోవాలి? ఇన్ని రకాలుగా మనం ర్యాలీ చేసి, ధర్నా చేసి, ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్, సిడిపో మేడం గారికి రిప్రజెంటేషన్, పీడీ మేడంకి రిప్రజెంటేషన్, ఇన్ని ఇస్తే కానీ మనకు ఏది సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి మనకు భవిష్యత్తులో ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని అరెస్టులు చేసినా, అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయినా మనమైతే పోయి మనం పోరాడితే తప్ప మనకు జీతం పెరగదు. గవర్నమెంట్ అయితే మనకు జీతం పెంచేది ఊకనే పెంచే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన దానికంటే మనము భవిష్యత్తుగా ఎక్కువగా వచ్చి మనము మన పోరాటం ద్వారా అన్ని సాధించుకోవాలని తెలియజేస్తున్నాను అక్క. థ్యాంక్స్ అక్క అందరికీ. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. ఫేస్ యాప్ను రద్దు చేయండి, ఫేస్ యాప్ను రద్దు చేయండి, ఫేస్ యాప్ను రద్దు చేయండి, ఫేస్ యాప్ను రద్దు చేయండి. జీవో నంబర్ 1ని రద్దు చేయండి, జీవో నంబర్ 1ని రద్దు చేయండి, జీవో నంబర్ 1ని రద్దు చేయండి, జీవో నంబర్ 1ని రద్దు చేయండి. 2-5 నిమిషాల వరకు మెను ఛార్జీలను పెంచాలి, మెను ఛార్జీలు పెంచాలి, మెను ఛార్జీలు